ఆకాష్తో పాటు కారులో వెళుతున్న సరయ్యూ మనస్సు ఏదో కిడివి శంకించింది. హాస్పిటల్లో లాలిత్య నాగరాజును నిందించటం, అతడు కోపంగా కళ్ళురిమి ఆమె వైపు చూడటం గమనించాడు. లాలిత్య రాత్రి ఇంటికెళ్ళాక ఏదన్నా కీడు తలబడతాడేమోనన్న అనుమానం వచ్చింది. ఇంట్లో ఒంటరిగా ఉంటుంది, వాడు ఏదైనా చేయవచ్చు. నువ్వు వెంటనే లాలిత్య ఇంటికి వెళ్ళు, రాత్రి ఆమెకు తోడుగా ఉండు, నాగరాజు ఆమె మీద దాడి చేస్తాడేమోనన్న అనుమానంగా ఉంది అంది సరయ్యూ ఆకాష్తో. కారు రివర్స్ చేసుకుని వేగంగా లాలిత్య ఇంటికి చేరుకున్నాడు. ప్రహరీ గేట్ దగ్గర నాగరాజు కనిపించాడు. అక్కడికి ఎందుకు వచ్చాడో నిలదీద్దాం అనుకున్నాడు. ఆకాష్కు చిక్కకుండా పరిగెత్తాడు. వాడేం చేయకపోతే మా మేనకోడల ఇంటికి రాత్రిపూట ఎందుకు వచ్చావు అని వాడే తనను అడిగేవాడు. ఏదో చేయకూడని పని చేశాడు కాబట్టే తనను చూడగానే భయంతో పరిగెట్టాడు. ఇంట్లోకి వెళ్ళాడు ఆకాష్. లాలిత్య పెద్దగా కేకేశాడు. నిశ్శబ్దంగా ఉంది ఇల్లు, జవాబు లేదు. హాల్లో కిచెన్లో ఆమె కనిపించలేదు. పడగదిలోకి అడుగుపెట్టిన అతడు కనిపించిన దృశ్యం చూసి రెండు క్షణాలు శిలాప్రతిమలా నిలబడిపోయాడు. వెంటనే ఆ షాక్ నుండి తేరుకుని ఆమెకు బట్టలు తుడిగాడు. ఆమె పక్కనే సెల్ఫోన్ పడుంది. నగ్నంగా ఉన్న ఫోటోలు వీడియోలు తీశాడా ఆ దరిద్రుడు? శాడీస్లా ఉన్నాడనుకున్నాను. సెల్ఫోన్లోని ఫోటోలు వీడియోస్ చెక్ చేశాడు. నగ్నంగా ఉన్న ఫోటోలు కనిపించాయి. వెంటనే వాటిని డిలీట్ చేశాడు. ఎవరికన్నా ఫోటోలు ఫార్వర్డ్ చేశాడా? కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న కొందరికి ఆ నగ్న చిత్రాలు ఫార్వర్డ్ చేయబడ్డాయి. వాటిని వెంటనే డిలీట్ ఫర్ ఎవ్రీవన్ నొక్కాడు. అప్పటికే ఎవరన్నా ఆ ఫోటోలు చూసి ఉంటారా చెక్ చేశాడు. అదృష్టవశాత్తు ఎవరూ చూడలేదు ఆ ఫోటోలను. అప్పటికే చూసేస్తే బ్లూటిక్లు రెండు కనిపించేవి. ఆమె స్పృహలోకి వస్తుందేమోనని ప్రయత్నించాడు. ఆమె ముఖం మీద నీళ్లు చిలకరించి చలనం లేకుండా ఉంది. ఆమె ముఖం దగ్గర వస్తున్న వాసన గమనించాడు. అతడు ఫార్మసిస్ట్ కాబట్టి ఆమెపై క్లోరోఫామ్ ప్రయోగం జరిగిందని గ్రహించాడు. వెంటనే ఆమెను చేతుల్లోకి ఎత్తుకుని కారులో హాస్పిటల్కి తీసుకెళ్లాడు. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కూడా ఫోన్ చేశాడు. గంట వ్యవధిలో సరయ్యూ నిఖిత్ వర్షిత్ హాస్పిటల్కు చేరుకున్నారు. ట్రీట్మెంట్కు రెస్పాండ్ అయింది. రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుంది. లాలిత్యను డిశ్చార్జ్ చేశారు హాస్పిటల్ నుండి. జరిగిందంతా సరయ్యూ నిఖిల్ వర్షిత్లకు చెప్పాడు ఆకాష్. ఆ ఫోటోలు ఎవరూ చూడలేదు కదా, ఆర్ యు ష్యూర్ అడిగింది సరయ్యూ. ఫోటోలన్నీ డిలీట్ చేశాను. ఎవరన్నా నేను డిలీట్ చేయకముందు చూశారేమోనని కూడా చెక్ చేశాను. ఎవరు చూసినట్లు లేదు అన్నాడు అతడు. నాగరాజు లాలిత్య మీద అత్యాచార ప్రయత్నం ఏది చేయలేదుగా అడిగాడు వర్షిత్. అటువంటి ప్రయత్నం ఏమీ జరిగినట్లు లేదని లాలిత్యను పరీక్ష చేసిన డాక్టర్లు చెప్పారు. స్పృహ లేకుండా శరీరం అచేతనంగా ఉన్నప్పుడు అటువంటి అఘాయిత్యాలకు ఆస్కారం ఉండదు అన్నాడు. నాగరాజు దొరికాడ పోలీసులకు తప్పించుకు తిరుగుతున్నాడు. క్లోరోఫామ్ బాటిల్ మీద కొన్ని వస్తువులపైన అతడి వేలిముద్రలున్నాయి. అతడు తాత్కాలికంగా ఓ కార్డ్బోర్డ్ పరిశ్రమలో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఆ ఫ్యాక్టరీలో క్లోరోఫామ్ బాటిల్ తిస్కరించాడని ఆ కంపెనీ యాజమాన్యం తెలుసుకుంది అన్నాడు ఆకాష్. న్యూడ్ ఫోటోలు ఎవరూ చూడలేదని వాళ్ళు అనుకున్నారు, కానీ లాలిత్యతో పాటు పనిచేసే అమ్మాయి చూసిందిట. ఆ ఫోటోలు లాలిత్యవి కావేమోనని పావుగంట తర్వాత మళ్లీ చూడాలని వాట్సాప్లో చెక్ చేస్తే అవి డిలీట్ అయ్యాయని, లాలిత్యను అపస్మారక స్థితిలో హాస్పిటల్లో చేర్చిన వార్త కూడా ఉంది. డిశ్చార్జ్ చేశారని తెలుసుకుని పరామర్శ చేయడానికి లాలిత్య దగ్గరకు వచ్చింది. ఎలా ఉన్నావు లాలిత్యని అడిగింది ఆ అమ్మాయి. బాగానే ఉన్నాను. మా మేనమామకి డబ్బులు ఇవ్వలేదని కోపంతో బలవంతంగా నా చేత మత్తుమంతు పీల్చేటట్లు చేశాడు. స్పృహ కోల్పోయాను. వాడు భయపడి పారిపోయాడు. అదే సమయంలో మా ఇంటికి ఆకాష్ వచ్చి నా పరిస్థితి చూసి నన్ను హాస్పిటల్లో చేర్పించాడు. ఇప్పుడు ఓకే చెప్పింది. ఎప్పుడు జరిగింది ఆ సంఘటన? బుధవారం రాత్రి 9 గంటల తర్వాత. ఆ సమయంలో నీ ఫోన్ నుండి నీ న్యూడ్ ఫోటోలు వచ్చాయి నాకు. ఆశ్చర్యపోయాను ఆ ఫోటోలు చూసి. అవి నీవి కావేమో అని అనుకున్నాను. మళ్ళీ చూస్తే అవి డిలీట్ కాబడ్డాయి. ఎవరు చేసి ఉంటారు అడిగింది ఆ అమ్మాయి. ఏదో సమాధానం చెప్పి ఆ అమ్మాయిని పంపేసింది. సెల్ఫోన్లో చెక్ చేసుకుంది. కొంతమందికి ఏదో పంపించి అవి డిలీట్ చేసినట్లుంది. యు డిలీటెడ్ దిస్ మెసేజ్ అని స్పష్టంగా కనిపించింది. తను స్పృహ కోల్పోయాక నాగరాజు తన వంటి మీద బట్టలు తీసేసి ఫోటోలు తీసి అందరికీ పంపించాడన్నమాట. ఆకాష్ మళ్ళీ తనకు బట్టలు తొడిగి హాస్పిటల్కి తీసుకువెళ్ళాడన్న విషయం అర్థమైంది ఆమెకు. నాగరాజుది నీచ మనస్తత్వం. న్యూడ్ ఫోటోలు తన స్నేహితులకు పంపి రాక్షసానందం పొందాడు. మానసిక క్షోభ ఆమెను ఆవరించింది. తన చిన్నతనంలో కూడా సాడిస్లా ప్రవర్తించేవాడు మేనమామ. తనకప్పుడు 9 ఏళ్లు. నవ్వారు మంచం మీద విలాసంగా పడుకుని ముళ్ళు నొక్కించుకునేవాడు.
చేతులు నొప్పులు పుడుతున్నాయి మావయ్యా, రేపు ఎగ్జామ్ ఉంది, నేను చదువుకోవాలి అనేది. పరీక్షల్లో పాస్ అయ్యి కలెక్టర్ అవుతానని కలలు కంటున్నావా? నాకు నిద్ర వచ్చేదాకా నొక్కు, పాదాల దగ్గరే నొక్కుతావే, మోకాళ్ళ పైన నొక్కు అంటూ చేతులు పైకి లాగేవాడు. అసహ్యం వేసేది. అత్తయ్య కూడా అసహ్యించుకునేది భర్త చేష్టలు చూసి. కట్టుకున్న పెళ్ళాన్ని నేనున్నాను కదా, ఆ చిన్నపిల్ల అదెందుకు కాళ్ళు నొక్కడం, చదువుకొని అనేది ఆమె. ఆమె జుట్టు పట్టుకుని తలంచి గొడ్డును బాదినట్లు బాదేవాడు. ఓసారి ఏడుస్తూ కట్టుకున్న చీర పైకి లాగి తొడల మీద సిగరెట్తో మావయ్య కాల్చిన గాయాలు చూపించింది. మరోసారి ఆమె భోజనంలోకి కోడికూర వండలేదని కోపం వచ్చి ఆమె వంటి మీద బట్టలన్నీ తీసేసి బలవంతంగా ఇంట్లోంచి బయటకు నెట్టేశాడు. నాగరాజుతో కాపురం చేయలేక పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇంట్లో చాకరీకి అత్తగారి ఊరెళ్ళి భార్యని తీసుకొద్దాం అనుకున్నాడు. కానీ బావమరుదులు ఒంటి మీద వాతలు తెలియదాకా కొడతారని భయపడి వెళ్ళలేదు. చిన్న వయసులోనే దూరగా పండిన జాంపండులా ఉన్నావే, పెద్దయితే ఊళ్ళో కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తావు అన్నాడు చేయి పట్టుకుని దగ్గరికి లాక్కుంటూ. తల్లికి చెప్పింది. మేనమావు కదా, సరదాగా అలా అంటుంటాళ్లే, అవేం పట్టించుకోబోకు అంది అమ్మ. స్నానాల గదిలో సినిమా పాట పాడుకుంటూ స్నానం చేస్తోంది. తలుపు గట్టిగా కాలుతో తన్నాడు తాగిన మైకంలో. తలుపు గడి ఊడిపోయింది. చేతులు ఛాతి మీద కప్పుకు గోడ వైపు తిరిగి నిలబడింది. నా దగ్గర ఎందుకు సిగ్గుపడతావు, ఇటు తిరుగు, నీకు మొగుడెవరు రాకపోతే నేనే మెడలో తాళిబొట్టు కట్టాలి అన్నాడు పెద్దగా నవ్వుతూ. అతన్ని నెట్టుకుని టవల్ చుట్టుకుని స్నానాల గదిలో నుండి బయటపడింది. వెంటపడేవాడు కానీ కాలు చారటంతో కింద పడ్డాడు. నడుం పడికింది. వారం రోజులు మంచం మేయించి లేవలేదు. అమ్మకు కూడా అర్థమైంది ఆ ఇంట్లో ఉండడం కష్టం అనుకుంది. నర్స్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని పట్నం వచ్చి హాస్పిటల్లో నర్సుగా పనిచేయడం మొదలెట్టింది. అప్పుడప్పుడు వచ్చిపోతుండేవాడు. అమ్మకు ఏవో మాయమాటలు చెప్పి 200, 300 తీసుకుని వెళ్ళిపోయేవాడు. వెనుకటి పిచ్చి చేష్టలు పోయాయేమోనని అనుకుంది. ఏమిటో తన జీవితం, కష్టాలన్నీ తనకే రావాలా? కష్టాలు వచ్చినా దాటుకుని ముందడుగు వేస్తుంది. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా తట్టుకునే శక్తి ఉంది. కానీ తన డిగ్నిటీ దెబ్బతీసి ఏడిపించాలని చూస్తున్నాడు మేనమామ. ఎలా తట్టుకోగలదు? పరుగు మీద సమ్మెట దెబ్బలు కొడుతుంటే పాత గాయాలు మానిపోయాయని అనుకుంటుంటే మళ్ళీ కొత్త గాయాలు ఏర్పడ్డాయి. వీటికి అంతే లేదా? ఎందుకుండదు, జీవితాన్ని ముగించుకుంటే మళ్ళీ గాయాల సమస్య ఉండదు. నర్వస్ బ్రేక్డౌన్కు గురయ్యింది. ఆ బలహీన క్షణాల్లో ఓ నిర్ణయానికి వచ్చేసింది. చిలాకీగా ధైర్యంగా ఉండే లాలిత్య ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోబోయింది. మణికట్టు దగ్గర ఉన్న నరాలను బ్లేడ్తో కోసుకోబోతుంటే అప్పటికే గదిలోకి వచ్చిన సరయ్యూ చూసింది. ఆమె చేతిలోని బ్లేడ్ లాగేసుకుంది. మరికొన్ని నిమిషాలు తను రావటం ఆలస్యమైతే రక్తం మడుగులో ఉండిపోయేది. హుషారుగా తిరుగుతున్నట్లు పైకి కనిపించిన లాలిత్య మనస్సు ఎంత సున్నితమో సరయ్యకు తెలుసు. ఏమిటి పిచ్చి పని, ఎందుకింత బేలగా ఊహిస్తావు? నీకు తోడుగా మేమున్నా, నేను ఇక ఒంటరిగా ఉండనివ్వవు, నువ్వు మాలో ఒకదానివి. ఆకాష్ నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు, పెళ్లి ఏర్పాట్లలో ఉన్నాడు. నువ్వు ఇలా జీవితాన్ని తుంచేసుకునే ప్రయత్నం చేస్తే ఎలా? మనకున్నది బొక్కే బొక్క లైఫ్. 1 life ఈజ్ నాట్ ఎనఫ్ అని అందరూ అనుకుంటూ ఉంటే నువ్వు ఉన్న జీవితాన్ని ముగించేయాలన్న ఆలోచన చేయటమే తప్పు. నువ్వు బోల్డ్, స్ట్రాంగ్, ఫియర్లెస్ అని అందరూ అనుకుంటూ ఉంటారు, అలాగే ఉండాలి. నువ్వు బోల్డ్ అండ్ ఫియర్లెస్గానే ఉండాలి. చిరునవ్వుతో ముందుకు సాగాలి. ఒక్కోసారి నీ మనసులోని ఆలోచనని పక్కన పెట్టేసి నీ చూపును ఆకాష్ మీదకు మరల్చు. అతడు నిన్ను ఆరాధిస్తున్నాడు. నీ అవసరం ఇంకా ప్రపంచానికి ఉందని భగవంతుడు భావించాడేమో నన్ను నీ దగ్గరికి ఈ సమయంలో పంపించాడు. ఆకాష్ ఈజ్ లక్కీ, యూఆర్ ఆల్సో లక్కీ. అతడు పక్కన ఉంటే కొండైనా పిండిని చేసే శక్తి నీకు వస్తుంది. ధైర్యాన్ని ప్రోధి చేసుకోవటానికి అవసరమైన హితబోధ చేసింది సరయ్యు. ఆకాష్ వర్షిత్ నిఖిత్లకు ఫోన్ చేసింది. అరగంటలో వాళ్ళంతా వచ్చేశారు. అందరూ లాలిత్యను హగ్ చేసుకున్నారు. నీకు తోడుగా మేమున్నాం, స్నేహమే జీవితం, స్నేహితులను వదిలేసి వెళ్ళిపోవటం ఎలా కుదురుతుంది మా అనుమతి లేకుండా అన్నాడు నిఖిత్. జరిగిన సంగతి లాలిత్య తల్లికి చెప్పలేదు. లాలిత్య గురించి భీష్మకు చెప్పింది సరయ్యు. ఆ విధవ దొరికాడా పోలీసులకు అడిగాడు. అతడి కోసం గాలిస్తున్నాం అంటున్నారు పోలీసులు అంది ఆమె. భీష్మ వెంటనే డీజీపీకి ఫోన్ చేశాడు. మా అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్ లాలిత్య, వాడెవడో ఆ అమ్మాయిని స్పృహ లేకుండా చేసి న్యూట్ ఫోటోలు తీసి అందరికీ పంపాట. మీకు కంప్లైంట్ కూడా ఇచ్చారట వాడి మీద, మీరు వెంటనే వాడిని అరెస్ట్ చేయాలి, గట్టిగానే చెప్పాడు భీష్మ. ఆ డీజీపీకి భీష్మ క్లోజ్ ఫ్రెండ్.
ఆ రోజు సాయంత్రం సర్కిల్ ఇన్స్పెక్టర్ భీష్మ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎస్పీ గారు మిమ్మల్ని కలిసి 48 గంటల్లో ఆ నాగరాజును అరెస్ట్ చేస్తామని చెప్పమన్నారు సార్. ఇప్పటికే ఐపీసీ సెక్షన్ 375 సెక్షన్ 498A కింద కేసులు నమోదు చేశాం. ఆధారాలు కూడా సేకరించాం. వాడు ఏ ప్రాంతంలో తిరుగుతున్నాడో కూడా ఆధారాలు దొరికాయి. పైకి చెప్పకూడదు కానీ మళ్లీ వాడు ఇటువంటి పనులు చేయకుండా శరీరంలో ఏ భాగం అతడికి సహకరించే విధంగా లేకుండా చేస్తాం. కేసులు కోర్టులు తీర్పులు అన్నీ మామూలే. చట్టం తన పని తాను చేసుకుపోతుందంటే అర్థం అదే సార్ అన్నాడు అతడు నవ్వుతూ. ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అన్నాడు భీష్మ. మీరు దయచేసి డీజీపీ గారికి ఫోన్ చేసి ఒత్తిడి తీసుకురాకండి. నాగరాజును అరెస్ట్ చేశాక మీకు ఫోన్ చేసి చెప్తాను అన్నాడు అతడు. వర్షిత్కు 2-3 అమ్మాయిలతో పరిచయాలున్నాయి కానీ ఎవరితోనూ సరిగ్గా కనెక్ట్ కాలేదు. తను వాళ్ళ మనసులోకి చొచ్చుకుపోలేదో లేదా వాళ్ళకి తను నచ్చక దూరంగా జరిగిపోయారో తెలియదు. రొమాంటిక్ రిలేషన్షిప్ ఉండాలంటే వాళ్ళు సోల్మేట్స్ అయి ఉండాలి. తనను అర్థం చేసుకుని తనను మధురమైన భావలాహిరిలో ముంచేసే అమ్మాయి ఎప్పుడు తారసపడుతుందో. రెస్టారెంట్లో లంచ్ చేస్తుంటే రింగ్టోన్ వినిపించలేదు కానీ జేబులోని సెల్ఫోన్ వైబ్రేషన్ సౌండ్స్ వినిపించాయి. కాల్ చేసింది ఎవరో చూశాడు. హలో అన్నాడు మెల్లిగా, పక్కన టేబుల్ దగ్గర లంచ్ చేస్తున్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా. నేను సుహితను అంది ఆ అమ్మాయి. నార్త్ ఇండియా నుండి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యారు వాళ్ళ కుటుంబ సభ్యులు. అందరికీ అబిద్స్ అమీర్పేట సెంటర్లలో షాపులు ఉన్నాయి. వ్యాపారాలలో బాగా స్థిరపడ్డారు. ఆ అమ్మాయి బంధువుల వ్యాపార లావాదేవీలు ఇన్కమ్ ట్యాక్స్ల కోసం తరచూ వర్షిత్ కలుస్తూ ఉంటారు. చార్టెడ్ అకౌంటెంట్గా అతడికి మంచి పేరే ఉంది. 3 నెలలు అవుతోంది వాళ్ళిద్దరూ మాట్లాడుకొని. ఆ అమ్మాయి మనసులో తను ఉన్నాడో లేదో స్పష్టంగా తెలుసుకుందామని 3 నెలల కిందట ఫోన్ చేశాడు. 2 నిమిషాలు మాట్లాడి ఐ విల్ కాల్ బ్యాక్, మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసింది సుహిత. 2-3 గంటలు వెయిట్ చేశాడు ఆ అమ్మాయి దగ్గర నుండి కాల్ వస్తుందేమోనని. మళ్ళీ ఇప్పుడే ఆ అమ్మాయి ఫోన్ చేయటం 3 నెలల తర్వాత. ఎక్కడున్నా దర్పంగా అడిగింది. 5-6 భాషల్లో మాట్లాడుతుంది. వ్యాపార కుటుంబాల వాళ్ళు, రైల్వేలలో పనిచేసే వాళ్ళు 4-5 భాషల్లో మాట్లాడేస్తుంటారు. సుహిత సినిమా హీరోయిన్ లెవెల్లో మాట్లాడేస్తుంది స్టైల్గా. ఆ రోజు నువ్వు ఫోన్లో మాట్లాడుతుంటే మళ్ళీ మాట్లాడతానని ఫోన్ కట్ చేశాను, మళ్ళీ ఫోన్ చేయడం మర్చిపోయాను, సారీ అని అంటుందేమోని అనుకున్నాడు. అదేం లేదు, గుడ్ గాడ్ రెస్టారెంట్ మాధాపూర్లో పని మీద ఇక్కడికి వచ్చాను, లంచ్ చేస్తున్నాను అన్నాడు వర్షిత్. నేను దగ్గరలోనే ఉన్నాను, వచ్చేస్తాను 10 మినిట్స్లో, ఇద్దరం కలిసి లంచ్ చేద్దాం అందామే. నా లంచ్ అయిపోయింది, బటర్ మిల్క్ తాగుతున్నాను అని చెప్పబోయాడు అతడు. సుహిత ఫోన్ ఆఫ్ చేసింది. చేసేది లేక ఆ అమ్మాయి కోసం వెయిట్ చేశాడు. రీసెంట్ బాలీవుడ్ నెంబర్ ఏదో సౌండ్ సిస్టంలో మధ్యస్థాయిలో వినిపిస్తోంది. సినిమా కబుర్లు, రాజకీయ చర్చలు విని వినబడినట్లుగా సాగిపోతున్నాయి రెస్టారెంట్ హాల్లో. ఇంకా ఏమైనా కావాలా సార్ అడిగాడు వెయిటర్. నువ్వు టేబుల్ ఖాళీ చేస్తే మరొకరు వచ్చి కూర్చుంటారు అన్న భావనలో అన్నాడు వెయిటర్. వెయిటింగ్ ఫర్ ఎ గెస్ట్ అన్నాడు వర్షిత్. 10 నిమిషాలని చెప్పి 1/2 గంట తర్వాత వచ్చింది సుహిత. ఆమె పూసుకున్న పర్ఫ్యూమ్ వాసన చుట్టుముట్టింది. అతని భుజం మీద చెయ్యేసి నిమిరి ఎదురుగా ఉన్న సీట్లో కూర్చుంది. సో హౌ ఆర్ యూ అంది క్యాజువల్గా. ఐఎమ్ ఫైన్ అన్నాడు అతడు. ఇంకేం కబుర్లు లేవా అంది ఆమె వెయిటర్ని దగ్గరకు పిలుస్తూ. వెజ్ స్ప్రింగ్ రోల్స్, పనీర్ టిక్కా బిర్యానీ, సిజ్లింగ్ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చింది ఆమె. నా లంచ్ అయిపోయింది అన్నాడు అతడు. లంచ్ చేస్తూ హెయిర్ కట్ చేయించుకున్నావా, కంట్రీ బాయ్లాగా అనిపిస్తున్నా అంది నవ్వుతూ. నవ్వేశాడు అతడు. బాగున్నానా లేదా అని అడుగుదాం అనుకున్నాడు. వ్యానిటీ దెబ్బతింది ఆమె మెచ్చుకోలుగా తన వైపు చూడకపోవటంతో. ఇక్కడ ఐస్ క్రీమ్ బాగుంటుంది అంది ఆమె చప్పరిస్తూ. ఆమె పరిచయమైన తొలి రోజు ఆమె పెదాలు గులాబీ రేకుల్లా అందంగా ఉంటాయనుకున్నాడు. ఇప్పుడు అంత అందంగా కనిపించడం లేదు ఆమె పెదాలు. కాస్మెటిక్స్ కంపెనీ సెక్రటరీగా పనిచేస్తున్నాను, ఆ ఉద్యోగం మానేశాను, మరో ఉద్యోగంలో చేరాను జైన్ క్లాత్ ఏజెన్సీకి జనరల్ మేనేజర్ని ప్రస్తుతం. మూవీ ఏమన్నా చూసావా ఈ మధ్య అడిగింది. ఆమె మాట్లాడుతూ ఉంటే ఆమె చెవులకున్న డైమండ్ స్టడెడ్ ఇయర్రింగ్స్ ఊగుతున్నాయి. వాటివైపు చూస్తూ ఉండిపోయాడు. 4 రోజుల కిందట పెరల్ స్టడెడ్ ఇయర్రింగ్స్ ప్రజెంట్ చేశాడు సుహితకు. అవి నచ్చలేదని తన మొహం మీదే చెప్పేసింది. ఏం మాట్లాడవే, సైలెంట్గా కూర్చున్నాం, ఎనీ ప్రాబ్లం? ఆమెకు చెప్పుకోవాల్సిన ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఎందుకు ఫోన్ చేశావు అడిగాడు అతడు. క్లోజ్ ఫ్రెండ్వి, ఫోన్ చేయకూడదా ఎదురు ప్రశ్న వేసింది.
నీకు క్లోజ్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు కదా, ఈరోజు ఎవరూ కనిపించలేదా అని అడుగుదాం అనుకున్నాడు. తమాయించుకుని మౌనంగా ఉండిపోయాడు. ఆమె ఫోన్ రింగ్ టోన్ అతడి ఆలోచనల్ని తెంచేసింది. 1 మినిట్ అంటూ ఓ పక్కకు వెళ్ళి ఫోన్లో మాట్లాడింది. 1/2 గంట మాట్లాడింది ఫోన్లో. 10 మినిట్స్లో నీ దగ్గర ఉంటాను, ప్లీజ్ వెయిట్ ఫర్ మీ అంటూ సుహిత అతడి దగ్గరకు వచ్చింది. ఎవరు అడిగాడు అతడు. క్లోజ్ ఫ్రెండ్, అర్జెంటుగా అతన్ని కలవాలి, వీ విల్ మీట్ సమ్ అదర్ టైం, మళ్ళీ మనం కలుద్దాం అంటూ హడావుడిగా వెళ్ళిపోయింది. ఇద్దరు బిల్ పే చేసి రెస్టారెంట్ బయటకు వచ్చాడు. సుహిత ఫోన్ నంబర్ డిలీట్ చేశాడు. మరోసారి ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇవ్వను అనుకున్నాడు దృఢ నిశ్చయంతో. లాలిత్య పూర్తిగా ఓలుకుంది. రోజు సోనోరెంట్ టెక్నాలజీస్ ఆఫీస్కి వెళ్ళి డ్యూటీ చేస్తుంది. వాళ్ళమ్మ కూడా క్యాన్సర్ హాస్పిటల్లో నర్సుగా చేరింది. రోజులు ప్రశాంతంగా గడుస్తున్నాయనుకుంది లాలిత్య. ఇప్పుడంతా మంచి కాలం అనుకుంటున్నాను, ఆనందంగా గడిచిపోతున్నాయి రోజులు. మీరంతా నాకు అండగా నిలబడ్డారు కాబట్టే ఒడ్డున పడ్డాను. ఆ రోజు నువ్వు మా ఇంటికి రాకపోయి ఉంటే నేనేమైపోయేదానో. ట్రీట్మెంట్కు డబ్బు సమకూర్చి మా అమ్మకు పునర్జన్మ ఇచ్చావు, నీ రుణం ఎలా తీర్చుకుంటానో అంది లాలిత్య సరయ్యతో లంచ్ అవర్లో. ఒక్క చిరునవ్వు స్నేహబంధాన్ని ఏర్పరుస్తుంది. ఆ రోజు ఇంటర్వ్యూ కోసం ఇదే ఆఫీస్కి వచ్చినప్పుడు నువ్వే నన్ను నవ్వుతూ పలకరించావు. నీ చిరునవ్వు నన్ను ఇంటర్వ్యూలో ఎండి గారి ముందు ధైర్యంగా కూర్చోబెట్టగలిగింది. మీ మామయ్యతో హాస్పిటల్ ముందు గొడవ పడుతుంటే మనకెందుకురా అని ఆకాష్ అనుకుని వెళ్ళిపోయి ఉంటే నువ్వు అతడికి దగ్గరయ్యేదానివి కాదు. నిఖిత్ వర్షిత్ ఎవరికి కష్టం వచ్చినా ముందు నిలబడతాడు. యోగి పుంగవుల చెంత ఆపదలో ఉన్నవారి దగ్గర దేవుడు ప్రత్యక్షమవుతాడు స్నేహితుల రూపంలో. రక్తబంధువుల కంటే స్నేహబంధం గొప్పది అంది సరయ్యు. ఆకాష్ రాత్రి అందరికీ పార్టీ ఇస్తున్నాడు అంది లాలిత్య. అపేక్షణ ఏంటి? నాకు తెలీదు, మీకే తెలిసి ఉండాలి. ప్రస్తుతం అతని ప్రయారిటీని మొహంలో చిరునవ్వులు విరబోయటం, అందుకే పార్టీ ఇస్తున్నట్లున్నాడు అంది సరయ్యు. వాళ్ల మైత్రి సాయంకాలం నీడలాగా మొదట చిన్నదిగా ఉండి క్రమంగా పెరిగిపోతూ ఉంది. మొదట్లో వాళ్ళెవరో ఒకరికొకరు తెలియదు, అతి కొద్ది కాలంలోనే ప్రాణ స్నేహితురాళ్ళు అయ్యారు. వర్షిత్కు ఆత్మీయంగా ఉండే ఫ్రెండ్స్ ఉన్నారు. ఆకాష్ నిఖిత్లకు అతనంటే ఎంతో అభిమానం. మొదట్లో వాళ్ళు ముగ్గురు పెళ్లిళ్ళు చేసుకోకూడదని శపథాలు చేసుకున్నారు. విస్కీ గ్లాసులు తాకించుకుని చీస్ అనుకుంటూ కొన్ని నెలల్లోనే ఎన్నో మార్పులు వచ్చాయి వాళ్ళ ఆలోచనల్లో. నిఖిత్ జీవితానికి ప్రేరణ, కొత్త ఉత్తేజాన్ని అందిస్తోంది. ఎదురుగా అతనుండగానే వాళ్ళిద్దరూ స్వీట్ నథింగ్స్ చెప్పుకోవటం, ముదులు పెట్టుకోవటం చూశాడు. ఆకాష్కు లాలిత్య దగ్గరయ్యింది. బయటపట్టం లేదు కానీ సరయ్యు మేడం ఇది కుర్రవాడు మధ్య ప్రేమాయణం సాగిపోతోందని అర్థమవుతూనే ఉంది. తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము అన్న పల్లవి సరయ్యు. ఇక తనకే ఇంకా భాగ్యం దక్కలేదన్నమాట అని ఎన్నోసార్లు అనుకున్నాడు. ఆన్లైన్లో ఓ బ్లాగ్ ఓపెన్ చేశాడు. ఐఎమ్ ఎలోన్, ఒంటరిని అయిపోయాను, అది బ్లాగ్. రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాడు. 2 రోజుల తర్వాత ఓ కామెంట్ వచ్చింది. నువ్వేం గులేబ కావళి కథ, సినిమాలోని ఎన్టీఆర్వి కాదు, అది రెస్పాన్స్. ఆ మెసేజ్ పంపించింది నీలిమ. ఒళ్ళు మండిపోయింది వర్షిత్కు. నువ్వేం జమునల అందగత్తవి కాదు, ల్యాప్టాప్ కీబోర్డ్ మీద చేతివేటు టకటకలాడాయి. ఆ మెసేజ్ను పోస్ట్ చేశాడు. టీవీలో రొమాంటిక్ మూవీ చూస్తూ ఉండిపోయాడు. 10 నిమిషాల తర్వాత ల్యాప్టాప్ స్క్రీన్ కేస్ చూశాడు. తన మెసేజ్కి సమాధానం ఇవ్వచ్చిందానని. గంట తర్వాత మెసేజ్ వచ్చింది. నేనేం అందగత్తలని చెప్పటా లేదు, నువ్వు ఒంటరివాడివైతే జంట కోసం పరితపిస్తూ ఉంటే జనంలోకి వెళ్ళు. నిన్ను మెచ్చినా నీకు నచ్చిన అమ్మాయి దొరుకుతుంది, పిచ్చి మెసేజ్ పంపకు. ఆ మెసేజ్ 4 సార్లు చదివాడు. తను పంపింది పిచ్చి మెసేజా? నీలిమే పిచ్చిది. ఇది నా బ్లాగ్, నాకు నచ్చింది నేను రాసుకుంటాను. నిన్నెవరు చదివి పిచ్చి కామెంట్ పెట్టమన్నారు? మళ్ళీ నీకు సమాధానం ఇవ్వను అని టైప్ చేసి మెసేజ్ పంపించాడు. రాత్రి 12 దాకా ఆ అమ్మాయి నుండి రిప్లై వస్తుందేమోనని ఎదురు చూశాడు. నో రిప్లై. ఆ పిచ్చిది తన మెసేజ్ చూసి షాక్ అయి ఉంటుంది. మరుసటి రోజు అకౌంట్స్లో వర్షిత్ బుర్ర వేడెక్కింది. తన బ్లాగ్, నీలిమ చాట్స్ గుర్తుకు రాలేదు. రాత్రి ఇంటికి వచ్చాక మెయిల్ చెక్ చేసుకున్నాడు. నీలిమ నుండి మెసేజ్ ఉంది మెయిల్ బాక్స్లో. హాయ్ వర్షిత్, పెను తుఫాను చెలలేగిందా బుర్రలో? అసలు నీ బాధ ఏమిటో చెప్పు, నీకు తోడు కావాలా, అందమైన అమ్మాయి కావాలా? నా ఫోటో పంపుతున్నాను, మూర్ఛొచ్చి పడిపోకు నా ఫోటో చూసి. ఫోటో పంపింది నీలిమ. షీఈస్ బ్యూటిఫుల్ అనుకున్నాడు వర్షిత్ ఆ ఫోటో చూసి. ఆ ఫోటో నిఖిత్కి చూపించాడు.
షీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ, షీఈస్ చాటింగ్ విత్ మీ అన్నాడు వర్షిత్ నిఖిత్తో. నిన్ను ఫోన్ చేసింది అమ్మాయి ఎవరు అన్నాడు నిఖిత్ నవ్వుతూ. అయోమయంగా నిఖిత్ వైపు చూశాడు. ఆ ఫోటో హిందీ సినిమాలో నటించే శ్రద్ధా కపూర్ది. ఒళ్ళు మండిపోయింది అమ్మాయి మీద. సినిమా హీరోయిన్ ఫోటో పంపించి తన ఫోటో అంటుందా, తనని ఫూల్ చేసింది. రాత్రి అందరూ నిద్రపోయాక ల్యాప్టాప్ ఓపెన్ చేసి నీలిమకు సమాధానం ఇచ్చాడు. నన్ను పిచ్చి వెధవలా జమకట్టకు, ఆ ఫోటో నీది కాదు, నీకు దమ్ముంటే నీ ఫోటో పోస్ట్ చేయి. నువ్వు చార్టెడ్ అకౌంట్ అని నాకు తెలుసు, నువ్వు లవ్ రిలేషన్లో బుర్ర తక్కువని నాకు తెలుసు, నేనెవరో నీకు తెలియదు కానీ నువ్వు నాకు తెలుసు అని నీలిమ రిప్లై. ఆశ్చర్యపోయాడు వర్షిత్. తనెవరో బాగా తెలిసిన అమ్మాయి తనని ఆట పట్టిస్తున్నది. ఆమె ఆట ఎలా గట్టించాలి, ఆ అమ్మాయి ఎవరో ముందు తెలుసుకోవాలి. నా పేరు వర్షిత్, ఆ విషయం నాకు తెలిసిపడుద్దాయి. నీ పేరు నీలిమ కాదు, అసలు పేరేమిటో చెప్పు, ధైర్యం ఉంటే. వీరుడిని ధీరుడిని అని గొప్పలు చెప్పుకుంటావు, నేనెవరో తెలుసుకోలేవా? నీతో చాటింగ్ చేయటం సరదాగా ఉంది, నువ్వెవరివో తెలిస్తే మరింత హుషారుగా ఉంటుంది, బదిలిచ్చాడు వర్షిత్. నా దగ్గర ఓ నవల ఉంది, 100 పేజీల నవల, చివరి 2 పేజీలు మిస్ అయ్యాయి. ఆ నవల్లో థీమ్ ఏమిటంటే ఓ అమ్మాయి అప్పులు వడ్డీలు లాభాల లెక్కల్లో మునిగి తేలే అబ్బాయిని ప్రేమిస్తూ ఉంది. చివరి పేజీలో ఆ నవల్లోని హీరో హీరోయిన్ పెళ్లి చేసుకున్నారో లేదో తెలుస్తుంది. కానీ నా దగ్గర చివరి 2 పేజీలు లేవు, చిరిగిపోయాయి. నవల ముగింపు ట్రాజిడీ కాకూడదు, రొమాంటిక్గానే ముగియాలి, కీబోర్డ్ మీద టైప్ చేశాడు అతడు. వారం రోజుల ఆ అమ్మాయి చాటింగ్లోకి రాలేదు. ఏమై ఉంటుంది, ఏ ఊరైనా వెళ్ళిందా, ఆరోగ్యం బాగాలేదా? ఆలోచన రాగానే తల్లడిల్లిపోయాడు వర్షిత్. మొదట్లో ఆ అమ్మాయి మీద ఎగిరిపడ్డాడు, కోపం ప్రదర్శించాడు. ఇప్పుడేమో వారం రోజులు ఆన్లైన్లోకి రాకపోయేసరికి ఆదుర్దా పడుతున్నాడు. రోజూ రాత్రి 8 దాకా ఆఫీస్లో కూర్చునేవాడు. ల్యాప్టాప్ మీద కనిపించే అంకెలు తికమక్కగా కనిపిస్తున్నాయి. ఆదాయం పద్దులో ఉండవలసినవి ఖర్చు పద్దులోకి పరిగెడుతున్నాయి. మనస్సు సరిగ్గా లేకపోతే అంకెలు తన మాట వినవు. సాయంత్రం 5 గంటలకే ఆఫీస్ నుంచి బయటకు వచ్చాడు. ఎదురుగా టీ స్టాల్ కనిపించింది. సమోసాలు మిర్చి బజ్జీల కోసం ఏదో ఒక సమయంలో అక్కడికి వెడతాడు రోజు. కూర్చో బాబు అంది 80 వయసులో ఉన్నావిడ వర్షిత్ కేసి చూస్తూ. మహబూబ్ నగర్ జిల్లా నుండి 25 ఏళ్ల క్రితం బ్రతుకు తెరువు కోసం పట్టణం వచ్చారు. ఆమె భర్త లారీ డ్రైవర్, కొడుక్కి చదువు రాలేదు, 25 ఏళ్ళు ఉంటాయి. వాడి చేత టీ స్టాల్ పెట్టించి వాడికి ఆసరాగా ఉంటుంది ఆ తల్లి. సమోసాలు బజ్జీలు ఆమె చేస్తుంది. ఆ స్టాల్ దగ్గరకు రాగానే నోట్లో లాలాజలం ఉబ్బుగుతుంది ఎవరికైనా. రోజు సాయంత్రం పూట ఓ అమ్మాయి వచ్చి అమ్మకాల్లో నీకు సాయపడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి కనిపించడం లేదే అడిగాడు వర్షిత్ యథాలాపంగా. సాయంత్రం పూట కస్టమర్స్ ఎక్కువగా వస్తుంటారు, అందరికీ తొందరగా సమోసాలు బజ్జీ టీ అందించలేకపోతూ ఉంటారు. అందుకే మాకు సాయంగా మా అమ్మాయి వచ్చి ఇక్కడ నిలబడుతుంది. డిగ్రీ చదువుకున్నా తప్పు అనుకోకుండా ప్లేట్లు కడుగుతుంది. మీ ఆఫీస్లో వాళ్ళు బజ్జీలు టీ కావాలంటే తీసుకెళ్ళి ఇస్తూ ఉంటుంది. వారం రోజుల కిందట మా అమ్మాయికి షాపింగ్ మాల్లో ఉద్యోగం వచ్చింది, క్యాష్ కౌంటర్లో పనిచేస్తోంది. మా అబ్బాయికి ఈ మధ్య పెళ్లి చేశాం, ఆ కొత్త కోడలు వేరే కాపురం పెట్టమంటూ మా వాణి సతాయిస్తూ ఉంది. కొడుకు కోడలు గురించి చెప్పుకుపోయింది సావిత్రి. మీ అమ్మాయి పేరేమిటి అడిగాడు వర్షిత్. మా అమ్మాయి పేరు కామాక్షమ్మ, ఆ పేరు పెడితే దానికి నచ్చలేదు. స్కూల్లో చదువుకునే రోజుల్లోనే పేరు మార్చుకుంది, వట్టి వసపిట్ట గడుసుది. కూతుర్ని మెచ్చుకుంటూ మాట్లాడింది కానీ పేరు చెప్పలేదు మాటల్లో పడి. ఆ అమ్మాయి పేరు తనకెందుకులే అనుకున్నాడు అతడు. వేడివేడి సమోసాలు తిని టీ తాగి అక్కడి నుంచి కదిలాడు. ఆన్లైన్లో నేను కనిపించకపోయేసరికి పిచ్చి వాళ్ళ తిరుగుతున్నావా, చాటింగ్లో వచ్చడిగిందా అమ్మాయి వర్షిత్ను. అదేం లేదు, చార్టెడ్ అకౌంటెంట్ కదా, అప్పుడప్పుడు అంకెల కారడీతో బుర్ర వేడెక్కుతూ ఉంటుంది. అరగంట రోడ్ల మీద తిరిగితే చల్లబడిపోతుంది. రోడ్ల మీద తిరుగుతున్నట్లు నీకు ఇలా తెలుసు? యూఆర్ ఏ స్ట్రేంజ్ మ్యాన్. నీ ఫోన్ నెంబర్ ఇవ్వరాదు, నీ వాయిస్ వినాలనుంది. నాకు కూడా ల్యాప్టాప్ మీద లెటర్స్ నొక్కుతూ కూర్చోవడం కంటే డైరెక్ట్గా మాట్లాడటమే బాగుంటుంది. నీ ఫోన్ నెంబర్ ఇవ్వు, నేనే ఫోన్ చేస్తాను వీలున్నప్పుడల్లా. ఫోన్ నెంబర్ టైప్ చేసింది. వెంటనే ఆమెకు ఫోన్ చేద్దాం అనుకున్నాడు. గదిలోకి నిఖిత్ రావటంతో ల్యాప్టాప్ పక్కన పెట్టేశాడు వర్షిత్. మనం ఉంటున్న ఈ పారడైజ్ బిల్డింగ్ పాతదైపోయింది, పడగొట్టేసి 4 అంతస్తుల బిల్డింగ్ కట్టించాలనుకుంటున్నాను అన్నాడు నిఖిత్. కొత్త బిల్డింగ్ పేరుతో మమ్మల్ని బయటకు తరిమేద్దాం అనుకుంటున్నావా, మిత్రద్రోహి అన్నాడు వర్షిత్. మిమ్మల్ని వదిలి నేనెక్కడ విడిగా ఉంటాను,
నీకు నాకు ఆకాష్కు సరైకు 4 అంతస్తులు కడతాను, లిఫ్ట్ పెట్టిస్తాను. రేపు మనందరికీ పెళ్ళిళ్ళైనా కలిసి ఉండవచ్చు. మనలో ఎవరికీ విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన లేదు, అందరం కలిసే ఉండవచ్చు. యో గ్రేట్ రా, నిఖిత్ని వాటేసుకున్నాడు వర్షిత్. అన్నో నెంబర్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. బాగా తెలిసిన వాళ్ళు ఫోన్ చేసినా మాట్లాడే తీరిక లేదు, ఆఫీస్ పనిలో మునిగిపోయాడు. గంట తర్వాత సెల్ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. ఆ మిస్డ్ కాల్ ఎవరిదోనని ట్రూ కాలర్లో చెక్ చేశాడు వర్షిత్. కోమల్ నుండి వచ్చింది ఆ కాల్. తనతో చాటింగ్ చేసే అమ్మాయిదే ఆ ఫోన్ కాల్. హాయ్ కోమలి, నీ పేరు బాగుంది, నవ్వింది ఆమె. నీ నవ్వు బ్యూటిఫుల్గా ఉంది, ఐ లైక్ యువర్ స్వీట్ వాయిస్. పొగడ్తలొద్దు, ఉన్న విషయం చెప్పాను. పొగడ్తలంటే ఎలా? నా వివరాలు ఎప్పుడు అడగలేదేం, నేనేం పని చేస్తున్నానో ఎలా ఉంటానో, ఫోటో పంపమని కూడా అడగలేదు అన్నాడు అతడు. నువ్వెలా ఉంటావో ఏ పని చేస్తుంటావో నాకు తెలుసు, రోజు నిన్ను చూస్తూనే ఉన్నాను, ఐ లైక్ యూ అందామె. ఐ లవ్ యూ అని ఎప్పుడు అంటావోనని ఎదురు చూస్తూ ఉన్నాను. సారీ, కస్టమర్స్ వస్తున్నారు కౌంటర్ దగ్గరకు, మళ్ళీ వీలున్నప్పుడు ఫోన్ చేస్తాను అంది కోమలి. టీ స్టాల్ దగ్గర నిలబడి టీ సిప్ చేస్తుంటే సావిత్రి దగ్గరకు వచ్చింది. బాబు, మీతో బాగా పరిచయం లేకపోయినా అడుగుతున్నాను, ఏమనుకోకండి. చెప్పండి అన్నాడు వర్షిత్. మా కోడలు గర్భవతి, కాల్పు సమయం దగ్గర పడింది, హాస్పిటల్లో చేర్చాలి. కనీసం 25,000 ఖర్చు ఉంటుంది డెలివరీకి. మా అమ్మాయికి ఇంకా జీతం రాలేదు. మా దగ్గర నిలువ 5,000 ఉన్నాయి, కొంత డబ్బు మీరు సర్దితే 2-3 నెలల్లో తీర్చేసుకుంటాం అడిగింది ఆమె. చెమర్చిన ఆమె కళ్ళే చెప్తున్నాయి కోడలిపై ఆమెకున్న ప్రేమ గురించి. సాయంత్రం తెచ్చిస్తాను, మీళ్ళెక్కడా? ఈ రోడ్డు చివర మహంకాళి ఆలయం పక్కనే ఉంది. ఆ డబ్బు టీ స్టాల్ దగ్గరైనా ఇవ్వవచ్చు. ఏదైనా హడావుడిలో ఆమె కానీ ఆమె కొడుకు కానీ టీ స్టాల్ దగ్గర లేకపోతే ఇంటికి వెళ్ళి ఇవ్వవచ్చునని అనుకున్నాడు. సాయంత్రం 5 గంటల సమయంలో ఆఫీస్ నుంచి బయటకు వచ్చాడు. టీ స్టాల్ దగ్గరే ఆదుర్దాగా ఎదురు చూస్తూ నిలబడి ఉంది సావిత్రి. వాళ్ళింటికి వెళ్లే అవసరం లేకుండానే పోయింది. 40,000 ఇచ్చాడు ఆమెకు. ఇంత డబ్బు అవసరం లేదు బాబు అంది ఆమె. మీ దగ్గర ఉంచండి, అవసరం లేకపోతే తర్వాత తిరిగి ఇచ్చేద్దురు కానీ అన్నాడు అతడు. వీళ్ళ కథ తర్వాతి భాగంలో.